మాతం తప్పింది నేతలందరికీ కూడా. దేవినేని ఉమా అయితే దేవుడు దయవల్ల, భగవంతుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాం, అయిపోయిందేమో అనిపించింది ఆ క్షణంలో అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉమా మనతో ఉన్నారు టెలిఫోన్ లైన్లో, ఉమా గారితో మాట్లాడదాం. ఉమా గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. ఉమా గారు, ఎలా జరిగింది అంత పెద్ద ప్రమాదం, ఎలా తప్పించుకున్నారు, అసలు ఏం జరిగింది? ఏదైతే ఫండ్స్ వచ్చాను, అక్కడ అందరినీ కూడా వరద బాధితులను పరామర్శించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా గోదావరి గట్టుకొస్తా ఉన్న పరిస్థితుల్లో గట్టు పడవలో రాజప్ప గారు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ నుంచి పడటం జరిగింది. మేమెక్కే సమయంలో మేము దిగే సమయంలో లాంచ్కి ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్కున్న రెండు గొలుసులు తెగిపోవటం, హఠాత్తుగా అందరం కూడా గోదావరిలోకి జారిపోయాం. లోపలికి నదిలో లోపలికి వెళ్ళిపోవటం, అందరూ కూడా ఎవరైతే లోపలికి వెళ్ళి నీరు బయటకు వచ్చే సమయానికి అక్కడ పడవ ఏదైతే మేము ఎక్కాల్సిన పడవ బోల్తా పడకుండా ఆ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను చాకచక్యంగా ఆ పడవను నిలబెట్టడం జరిగింది. అదే ఆ పడవ తిరగబడినట్టయితే అందరం కూడా జలసమాధి అయ్యేవాళ్ళం, బంగాళాఖాతంలో ఉండేవాళ్ళం. అదృష్టం ఏంటంటే అతను ధైర్యంగా ఉండటం, ఆ పడవని బోల్తా పడకుండా కాపాడటం, ప్లస్ మేమందరం కూడా లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరం మళ్ళీ ఒకరికొకళ్ళం మళ్ళీ గన్మెన్ అక్కడ సత్యనారాయణ అనే అతను పక్కన ఉంటాం, సత్యనారాయణ రాజు ఎమ్మెల్సీ గన్మెన్ సత్యనారాయణ అతను కూడా నా పక్కన ఉంటాం. అందరం కూడా అక్కడే ఒడ్డు దగ్గర చెట్టు ఒకటి దొరికింది, అక్కడి నుంచి బయటికి నడిచి రావటం జరిగింది. యాక్చువల్గా 13 లక్షల కేసులు ఫ్లడ్ ఉంది. టోటల్గా ఎక్కడ చిన్న ప్రమాదం జరిగినా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. అందరూ దేవుడి దయవల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల గోదావరి తల్లే బతికిచ్చింది మళ్ళీ వాళ్ళందరినీ. ఇది పునర్జన్మ, తప్పకుండా ప్రజల సేవ చేయటానికి, చిన్న నాయకత్వంలో పనిచేయటానికి దేవుడు గోదావరి తల్లి మాకు ఇంకో అవకాశం ఇచ్చింది బతకటానికి. సో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్న పడవ కొంచెం ముందు ఉందా మీ పడవ కంటే ముందు? చంద్రబాబు నాయుడు గారు ముందు దిగారు, మేము అందరం కూడా ఎందుకంటే ఆ పడవలో ఎక్కువ మంది ఎక్కకూడదని రాజప్ప గారిని చంద్రబాబు నాయుడు గారిని సెక్యూరిటీ పరిమితం చేసి ఆ పడవను ముందు పంపించడం జరిగింది. మేము ఎక్కే టైంలో అనూహ్యంగా ఆ ఫ్రంట్ ర్యాంప్ ఉందో ఆ గొలుసులు రెండు తెగటం వల్ల మొత్తం అందరూ నీళ్ళలో జారిపోయాం. చంద్రబాబు నాయుడు గారి పిఎస్ కపర్ది ఉన్నారు, ఎన్టీవీ రవి ఉన్నాడు, ఎన్టీవీలో చేసిన రమేష్ ఉన్నారు, తర్వాత ఉండి ఎమ్మెల్యే రాజు గారు ఉన్నారు, అట్లాగే ఎమ్మెల్సీ అంగరామోహన్ గారు, వేతాన్ సత్యనారాయణ గారు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అందరూ కూడా మొత్తం కూడా అందరూ స్ప్లిట్ సెకండ్ లో జరిగింది. నదిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం అనేది నిజంగా గోదావరి తల్లి కాపాడటాన్ని అనుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ ప్రజా జీవితంలో మళ్ళీ పునర్జన్మగా మళ్ళీ పునరంగితం అవుతాం. ఇంత ఇంత గోదావరి వరద, పోలవరం ముంపు గ్రామాలు, లంక